జేడీ లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయినప్పటి నుంచి కొంతమంది జనసేన కార్యకర్తలు ఇంకా అదే మూడ్ లో ఉన్నారు. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది, ఏంటిది అని చెప్పి. అలాగే కొంతమంది మనల్ని విమర్శించే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే, అంటే ఇందాక ఒక అన్న మంచి పోస్ట్ పెట్టాడు, అదేంటంటే ప్రజారాజ్యం పార్టీ లాంటి ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పోయే ముందు ఒక పెద్ద గోయింగ్ తొగిపోయింది. అందరూ అనుకుంటారు మనం జీరో నుంచి స్టార్ట్ చేశాము, జీరో నుంచి స్టార్ట్ చేశామని. కాదు, జీరో నుంచి కాదు, మనం మైనస్లోంచి స్టార్ట్ చేశాము. ఆ గోయిని పూడ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని నమ్ముకొని 25 లక్షల మంది ఓటేశారు. అలాగే తెలంగాణలో ఆయన ఐడియాలజీని, ఆయన భావజాలాన్ని ఇష్టపడి ఇక్కడ ఆయన రాకున్నా కూడా ఎంపీ ఎలక్షన్స్లో కొంతమంది ఓటేశారు. అంటే అంత పెద్ద డిజాస్టర్ తర్వాతే మనం ఈరోజు 25 లక్షల మంది అభిమానాన్ని చురగొని ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, రాజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒక యుద్ధం చేయడానికి, సమాజంలో ఉన్న అవినీతిని తీసేయడానికి, సమాజాన్ని మార్చడానికి. అంతే బలంగా సైనికులు కూడా ఆయన భావజాలం నమ్ముకొని అదే సిద్ధాంతానికి కట్టుబడున్నారు. కానీ ఈ మధ్యలో వచ్చే నాయకులు, అంటే సేనాధిపతులు, ఈ మంత్రులు, వీళ్ళంతా ఏంటంటే వస్తూ పోతూ డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఒక రాజ్యంలో ఒక రాజు కాన్ఫిడెంట్గా ఉంటే, సైనికులు కాన్ఫిడెంట్గా ఉంటారో, ఖచ్చితంగా ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా గెలుస్తారు. కానీ కొంత సమయం పడుతుంది. ఈ వచ్చిపోయే ఈ మంత్రులు, ఈ సేనాధిపతులు, వీళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వెయిట్ చేయకుండా ఆయన ఏం చెప్తాడంటే, ఎక్కడైతే ఒక సమస్య ఉంటుందో ఆ సమస్యను ఎదురించడానికి అక్కడ ఒక సమూహం రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఆ సమూహంలో మందలో ఉన్న ఒక మనిషిలాగా నువ్వు ఉండకుండా ఆ సమూహాన్ని నడిపించే నాయకుడిగా నువ్వు తయారవమని చెప్పి జనసేన లాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ను మనకిచ్చాడు. ఒక్కరోజులో ఎవరో నాయకులు కాలేదు, దాన్ని బిల్డ్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. చరిత్రలో కూడా చూసుకోండి మీరు, గొప్ప గొప్ప యుద్ధాలన్నీ కూడా ఒక్కసారి వెంటనే ఏం జరగవు. అవి రాపిడి చెంది ఒక ఆలోచనలోంచి పుట్టుకొచ్చి ఆ రాజ్యాకాంక్షతో ఆ యుద్ధాలు అనేవి జరిగేవి ఆ టైంలో. అలాగే ఇప్పుడు సమాజం మారింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇది కూడా అంతే. ఒక ఐడియాలజీని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, ఆయన భావజాలాన్ని, ఆయన సిద్ధాంతాలని, అలాగే సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఆలోచిస్తూ కూర్చుంటూ ఇంకా ఉండిపోతావా, లేదా నువ్వు ఒక నాయకుడుగా ఎదుగుతావా, ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ కూర్చోవద్దు. ఎదురు తిరగండి, మీరు పోరాడండి. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నింటినీ మనం తట్టుకునే ఈరోజు ఇక్కడ నించున్నాం. అది చెప్పండి ముందు, జనసేన పార్టీ ఉంటుందా 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 అని చెప్పి ఇన్ని రోజులు చాలామంది విమర్శలు చేశారు. మన పార్టీ పెట్టి 2014 నుంచి ఇప్పుడు 2020 అయింది, అంటే దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అయింది. ఇంకా అదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏం నమ్మరు. ఇది చెప్పండి ఎవరైనా ఇంకా మీ పార్టీ ఉంటుందా తీసేస్తారా అని అడిగిన వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి, 6 సంవత్సరాల నుంచి ఇదే మాట అంటూ వస్తున్నారు, స్టిల్ మేము ఇంకా మా అధినాయకుడిని కూడా ఓడించిన తర్వాత కూడా ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి, ఆయన ఆశయాలకు కట్టుబడి, ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతూ, ఒక పక్కన పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ పార్టీని ముందుకు నడుపుతున్నారు. ఈ విమర్శలు అనేవి టెంపరీగా ఉంటాయి. అందుకని పోయిన నాయకుడి గురించి బాధపడడం ఆపేసి జరగాల్సిన పని గురించి చూద్దాం. నాయకులు టెంపరీ, కార్యకర్తలు మనం, ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఎప్పటికీ పర్మనెంట్. అందుకని నువ్వు ఒక నాయకుడిగా తయారవు. ఈరోజే ఆలోచించుకో, మార్పు కోసం నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి దేనికోసం అయితే జనసేన పార్టీలో ఉన్నావో దాన్ని ఆశయంగా మార్చుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా మనవి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.